నియోజకవర్గ యువ నాయకులు చైర్మన్ మద్దూరు శ్యామలరావు ప్రతినిధి మద్దూరు శ్యామలరావు గారి స్టేజ్ సభాధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్ గారు. ఇప్పుడు ఈ ఇక్కడికి వచ్చినటువంటిది చాలా మంది ఇప్పుడు మన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పాడు అలానే ఈ బ్రిడ్జి నిర్మాణంకి ప్రాథమికలుగా కొమ్మనాపల్లి బ్రిడ్జ్ ఈరోజు ఎప్పటి నుంచో మనం ఆనాడు మన ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నడయాడిన పాదయాత్ర చేసినటువంటి ప్రాంతం ఇది. మరి ఈ కొమ్మనాపల్లి ప్రాంతం ఈ వంశధార నదిని ఆయన దాటుకుంటూ మన నియోజకవర్గాలు అడుగుపెట్టడం, ఆ రోజే మనం సభపెట్టి ఈ కోరిక అడగడం, అప్పటి నుంచి కూడా దాన్ని మరి ఎలాగ పరిశీలి చేసి ఈ రోజుకి ప్రారంభోత్సవానికి అవకాశం దొరికింది అన్న చేతుల మీదుగా, శంకరనారాయణ చేతుల మీదుగా. అన్నకి పిలిచిన వెంటనే ఖచ్చితంగా వస్తానన్న, మీ పిలుపు మేరకు ఆ బ్రిడ్జి వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పి సంక్రాంతి సమయం మరి అయినా కూడా ఆయనకి ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి. అనంతపురం చాలా పెద్ద జిల్లా, ఆయన ప్రధాన మన అత్యంత ఆప్తుడుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎగలేని కృషి చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చక్కగా తన విధి నిర్వహణ చేస్తున్నటువంటి మంత్రిగా శంకరనారాయణ గారికి చాలా మంచి పేరు ఉంది. రోడ్లన్నీ కొయ్యలైపోయి ఏమి చేయలేదని, వీళ్ళలాగా మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట తూచా తప్పకుండా ఆచరించేవాడు. ఎన్నికలు 2 నెలల ముందు 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసి మరి అబద్దాలు ఎన్ని 400 అబద్దాలు చెప్పి అందులో సగం కూడా పూర్తి చేయలేక అతను వైఫల్యం చెందిన సంగతి ప్రజలు గ్రహించారు. కనుకనే ఆనాడు 175 స్థానాలకు గాను కేవలం 23 స్థానాలే వాళ్ళకి ఇచ్చారు. 23 స్థానాలంటే గతంలో మన పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు 23 మందికి ప్రారంభ పెట్టి పదవులు ఆశ చూపించి డబ్బులు ఆశ చూపించి మన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కండువాలే తీసుకెళ్లాడు. భగవంతుని ఎంత గొప్పవాడో చూడండి, కేవలం వాళ్ళకి 23 స్థానాలే ఇచ్చాడు భగవంతుడు. మరి మనం అనుకుంటున్నాం మనకేమి, మనం ఏ తప్పులు చేసినా పర్వాలేదని, కానీ మన పైవాడున్నాడు, మనం చేసిన తప్పులకి గతంలో అయితే దేవుడు కూడా మన పిల్లలకు ఇంకెవరికో మన మనవలకో తప్పుకి ఫలితం చూపించేవాడు. ఈవేళ భగవంతుడికి కూడా ఓపిక లేదు, ఇప్పుడు మనం తప్పు చేస్తే మనకు వెంటనే పరిష్కారం మనకే చూపించేస్తున్నాడు. అలాగే చంద్రబాబుకు కూడా పనిష్మెంట్ పడిపోయింది, మన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినాడు. సరే ఓ అప్పుడు ఓడిపోయినాడు, జగన్ గారి గాలితో గెలుస్తారని చెప్పారు, మరి ఇప్పుడేమైంది? ఆ తర్వాత 2.5 సంవత్సరాలు 29 నెలల పాలన జరిగింది. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, ఎప్పిడిసి ఎన్నికలు వచ్చాయి, ఎంపీడీ స్థానాలు వచ్చాయి, ఎంపీపీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, బై ఎలక్షన్లు జరిగిన పార్లమెంట్ సభ్యుల స్థానాలు, ఒక్కటైనా మీరు గెలిచారని అడుగుతున్నాను. 75 స్థానాలు మున్సిపాలిటీలు పోటీలు జరిగితే 73 మున్సిపాలిటీలు మనం గెలిచాం. 2 మున్సిపాలిటీల్లో మీరు అరకొర ఓట్లతో గెలడం జరిగింది. మరి ఏమైంది మీ బలం? 22.5 సంవత్సరాల పాలన మా నాయకుడు చేశాడు. ఈవేళ పాలన మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆనాడు ప్రజాసంకల్ప యాత్రలో చెప్పినటువంటి
తెలిసినటువంటి ప్రతి సమస్యకు పరిష్కార దిశగా పాలన సాగుతోంది రాష్ట్రంలో. మీరేవో కళ్ళకు అంటున్నారు, మీ కళ్ళన్ని భ్రమాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ ప్రజలకు చేరువుగా ప్రభుత్వం పాలన జరుగుతోంది. వ్యవసాయం, విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా పెట్టుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా పరుగులు పెట్టిస్తున్నాడు ఆయన. ఈవేళ అమ్మఒడి కార్యక్రమం, పిల్లలు మీరు 4 సంవత్సరాల పిల్లలకు బడిలో వేస్తే మీ తల్లి అకౌంట్లో డబ్బులు పడే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన, ఎన్నెన్నో కార్యక్రమాలు ఇప్పుడే సోదరులు సత్యనారాయణ గారు చెప్పారు. మరి ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఊహించారా? గతంలో ఏమైనా వచ్చాయా ఇటువంటివి? అసలు ఆనాడు చంద్రబాబు ఇటు ఆలోచన వచ్చిందా? పెద్ద ఎత్తున మహిళా సోదరి మళ్ళీ కన్నింటి కూడా అగ్రభాగం వేసి మరి ఈవేళ 50% పదవుల్ని మహిళలకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో భూ పంపిణీ జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 విడతలు 6 లక్షల పైతలకు భూమిని మహిళా సోదరి మల్ల పేరు పట్టాలు ఇస్తే, మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ట్రైబల్ కొండ కోణంలో మరి పోడి భూమి వ్యవసాయం చేసుకుంటూ 2 ఎకరాలు 3 ఎకరాలు బాగు చేసుకున్నటువంటి వాడికి ఏ గతి గోత్రం లేకపోతే గిరిజన సోదరి మల్లకి గిరిజనులకు 2 ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చి 2 లక్షల పైతలకు ఎకరాల భూమిని పట్టాలు ఇచ్చాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు అడిగినటువంటి ఇల్లు లేదని చెప్పి, పట్టా స్థలాలు లేవని చెప్పి మీరు అడిగితే ఆ విజ్ఞాపనల మేరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు మీ పేరున మరి ఆర్థికంగా, సామాజికంగా మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈవేళ కార్యక్రమం చేశాం. ఎక్కడ ఏ పదవులు వచ్చినా సగభాగం మీకే ఇవ్వడం జరుగుతోంది. మరి మహిళలకు ఎంత గౌరవం ఎప్పుడైనా గతంలో వచ్చిందా? ఈ రాష్ట్రంలో బీసీలకు ఈవేళ పెద్దపీట వేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి బీసీ సంకల్పయాత్రలో మరి పెద్ద ఎత్తున ఏలూరు మహాసభ జరిగింది. అందులో చెప్పారు, గతంలో బీసీలంటే మరి పెద్ద ఎత్తున చంద్రబాబు సపోర్ట్ చేసేవి. ఆనాడు జగన్ గారు చెప్పారు, భగవంతుడు అవకాశం ఇచ్చి మరి మీరంతా నాకు ఆశీర్వదిస్తే నేను అవకాశం వచ్చిన వెంటనే బీసీలకు పెద్ద ఎత్తున అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పిన మాట తూచా తప్పకుండా. మరి కేబినెట్ లో మా సోదరుడు శంకరనారాయణ గాని నాకు గాని మంత్రి పదవులు ఇచ్చి ఒక సామాన్యమైన మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన నన్ను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రెవెన్యూ శాఖ ఇచ్చి పట్టం కట్టినటువంటి విషయం మరి అందరికి గుర్తు చేస్తున్నాను. మీరు 4 సార్లు నాకు శాసనసభ గెలిపించారు. దానికి మరింత తోడుగా జగన్మోహన్ రెడ్డి నాకు ఆర్ఎంబీ శాఖ మంత్రిగా పెట్టి 1 సంవత్సరం కాలం తర్వాత డిప్యూటీ సీఎంగా రెవెన్యూ శాఖ పెట్టారు. శాంసంగ్ రిజిస్ట్రేషన్స్ కూడా. ఇదంతా మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీరు నాకు ఇచ్చే గౌరవం, మీ సపోర్ట్ వల్ల ఇది వచ్చిందని నేను ఎప్పటికీ మర్చిపోను. అయితే మీరు మీకు ఒక్కటే నేను విన్నవించుకుంటున్నాను, నాలాంటి నాయకులు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉండవలసిన అవసరం ఆసన్నమైందని మీకు తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.